హలో, నమస్తే అండి అందరికీ. ఒక చల్లని ఉదయం, ఒక చక్కని సాయంత్రం, ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక వ్లాగ్ అన్నమాట ఈరోజు. చూడండి, పొద్దునే మేడపైకి వెళ్తే సూర్యోదయం ఎంత ప్రశాంతంగా ఉందంటే మాటలో చెప్పలేను, అంత అందంగా ఉంది. ఇక మొక్కలకి నీళ్ళు పొద్దామని చూస్తే, చూసారు కదా మా పావురాయలు. నేను మొక్కలు పెంచేది నా కోసం కదండి, మా పావురాయలకి ఫుడ్ కోసం అన్నమాట. హాయిగా పెట్టిన ప్రతి మొక్కను తినేస్తుంటాయి అన్నమాట, హ్యాపీగా. పోనీ అదన్నా తింటనే అని నాకు సంతోషమే. ఇది వాకిట్లో ముగ్గు, చాలా బాగుంది కదా ఈ ముగ్గు. మరి వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరిగమలు. ఇదే నా గుండె చప్పుడు, నేను భవాని. ఈరోజు ఒక ప్రత్యేకమైన రోజు, మా మ్యారేజ్ డే అని చెప్పేసి గుడికి వెళ్ళటం జరిగింది. టెంపుల్కి వెళ్ళొచ్చాము. లోపలంతా ఫోన్ అలౌ లేదనమాట, అందుకే బయట నుంచి తీశాను. అయితే మెయిన్ ద్వారాలు కూడా క్లోజ్ చేసే పెడుతున్నది ఈ గుడి, కర్మన్ ఘాట్ ఆంజనేయ స్వామి గుడి. సైడ్ నుంచి లోపలికి వెళ్ళడానికి అవకాశం దొరికిందనమాట. తర్వాత పొద్దునే పాయసం చేశాను. ఈరోజు శుక్రవారం కదా, ప్రత్యేకమైన ఫుడ్ అంతా అంటే నాన్ వెజ్ అంతా చేయను కదా, నేను వెజిటేబుల్స్ చేశాను అనమాట. కాకరకాయలు ఫ్రై చేశాను. ఇది ఈరోజు కాకరకాయ ముద్దకూర అండి, చాలా టేస్టీగా వచ్చింది. ఎంత బాగుందో ఒకసారి చూడండి మీరు నేను ఎలా చేశాను. అది ఫస్ట్గా పోపు గింజలు, ఎందుకో మా వారు కూడా నాకు మసాలా ప్రిపేర్ చేయడంలో హెల్ప్ చేశారు. పోపు గింజలు తాలింపంత వేసుకోవాలి, సెనగపప్పు, కొంచెం ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, కరివేపాకు, ఎండుమిరపకాయలు అన్ని పప్పులో వేసుకోవాలి. వెల్లుల్లి నేను దంచేవట్ల మసాలాలో వేసాను అనమాట, పోపులో వేయలేదు. ఇక కొంచెం ఉల్లిపాయలు, ఆనియన్స్ కట్ చేసుకొని అవి కూడా ఫ్రై చేశాను. తర్వాత ఈ మసాలాలో ఏమేమి వేసానంటే, ఎక్కువ వెల్లుల్లిపాయలు ఒక గుప్పుడన్ని, అంటే ఒక రెండు పెద్ద రెబ్బలంతా ఉల్లిపాయలు, జీలకర్ర, ఉల్లిపాయలు కాదు వెల్లుల్లిపాయలు, సారీ, వెల్లుల్లిపాయలు, జీలకర్ర, కారం, ఉప్పు, పసుపు అన్నమాట, కొద్దిగా పసుపు వేసి దాన్ని ఇట్లా కచ్చాపెచ్చగా నూరుకోవాలి. మరీ మెత్తగా మిక్సీలో పడితే బాగోదు ఈ మసాలా, ఇలా దంచుకుంటేనే బాగుంటుంది రోట్లో. అలా దంచిన తర్వాత మసాలా వేసేసుకోవాలి. వేసుకుని ఇందులో కొంచెం పసుపు తక్కువగా అనిపించింది, అందుకని నేను మళ్ళీ కొంచెం వేసాను అన్నమాట. వేసిన తర్వాత మనం కాకరకాయలు ఏం చేయాలంటే, ముందే శుభ్రంగా కడిగి కోసి పెట్టుకుని వాటిని కొంచెం నీళ్లు పోసి ఉడకబెట్టుకోవాలన్నమాట. ఉడకబెట్టిన తర్వాత ఇక అవి ఈ పోపులో వేసుకోవాలి. ఇప్పుడు ఏదైతే మసాలా పేస్ట్ అంతా వేసి మిశ్రమం తిప్పామో అందులో అది వేసుకోవాలి. వేసుకుని బాగా కలిగి తిప్పిన తర్వాత, ఆల్రెడీ ఉప్పులు కారాలన్నీ వేసేసాం కదా, ఇక ఇది మగ్గడమే కావాలన్నమాట. ఆల్రెడీ ఉడికినవి కదా, ఇక మొత్తం మిక్సప్ అయ్యి మగ్గాలన్నమాట. ఇదిగో మగ్గుతూ ఉండగా చూస్తే ఉంది, బయట ఫుల్ వర్షం పడుతూ ఉందన్నమాట. ఈ మధ్యలో వర్షం బాగా పడుతుందండి హైదరాబాద్లో, ప్రతిరోజు దాదాపుగా వర్షం పడుతుందని చెప్పుకోవాలి, కనీసం చినుకులు అన్నమాట. నాకు కిచెన్లో ఈ కిటికీ అంటే చాలా ఇష్టం అండి. బయటకు చూస్తూ పనులన్నీ చేసుకుంటూ ఉంటా, నాకు మంచి గాలి వెలుతురు వస్తుంటుంది స్టవ్ దగ్గర, ఒకటి. ఇంకా రెండోది ఏంటంటే, అట్లా బయటకు చూస్తూ చేస్తున్నప్పుడు నాకు బోర్ అనిపించదు, ఎన్ని వంటలు చేస్తున్నా కానీ మంచి కాలక్షేపంగా అనిపిస్తుంది అన్నమాట. ఇంకా కొంచెం తొంగి చూస్తే అక్కడ పార్క్ అదంతా ఉంటుంది, వాకింగ్కి వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు, చూడడానికి చాలా బాగుంటుంది. ఇదిగో కూర దాదాపుగా మగ్గిపోయింది. ఇక బాబు కూర తినడని చెప్పేసి వాడికి కొంచెం పప్పు టమాటా చేశాను. ఇంకా అదంతా ఏం చూపించట్లేదులే, కానీ ఈ కాకరకాయ ముద్ద కూర మాత్రం బాగుంటుందని చూపించాను. ఇక ఉలవల చారు చేశాను కొంత. ఇక దాని తర్వాత ఆవు జున్నుపాలు దొరికినాయండి. నేను మొన్న వీడియోలో చెప్పినట్టు, జున్నుపాలతో ఒక వీడియో చేశాం కదా, ఆ వీడియోలో చెప్పినట్టు ఆవు జున్నుపాలు ఎప్పుడు దొరికినా వదలట్లేదు అనమాట, తీసుకొచ్చి చేస్తూనే ఉన్నాం. ఎందుకంటే ఇది ఇమ్యూనిటీ బూస్టర్ అనమాట, ప్రస్తుత పరిస్థితుల్లో మనకి ఇమ్యూనిటీ చాలా అవసరం కాబట్టి. అందులో ఇలాచి పౌడరును మిరియాలు మెత్తగా మిక్సీ పట్టి ఆ పౌడర్ వేసి బెల్లం వేసి తిప్పి పెట్టేశాను అనమాట. చూడండి చాలా గట్టిగా వచ్చింది, ఇది చాలా బాగుంది కూడాను. ఇక పిల్లలందరూ కూర్చునున్నారు, ఇక ఆయన అందరికీ ఒకేసారి తినిపించేసాను పెట్టి.
జున్ను పూర్వం బాగా తినేవాళ్ళం అండి. చిన్నప్పుడు పాడి పంటలు ఇంట్లోనే కదా, విలేజ్లో అమ్మమ్మ ఊళ్ళో మా ఊళ్ళో ఎక్కడైనా కానీ అందరిళ్ళలోనూ జున్ను ఉంటుంది కాబట్టి బాగా చిన్నప్పుడు తినే అలవాటు మూలంగా ఇప్పుడు కూడా సిటీలో ఎక్కడ జున్ను పాలు కనిపించినా ప్రత్యేకంగా తెప్పించాలనిపిస్తుంటుంది. 2 o'clock బయలుదేరి ఏఎంసి కుక్వేర్ ఆఫీస్కి వెళ్ళానండి. మొన్న వీడియో చేశాం కదా, కొంతమంది వీటి గురించి అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. సరే, వాటి గురించి తెలుసుకుందాం, కొంచెం వివరంగా తెలుసుకుందామని ఆఫీస్కి వెళ్ళొచ్చానమాట. ఇక సాయంత్రం అయింది, మళ్ళీ మేడపైకి వెళ్ళాను. చూడండి, సన్సెట్ అవుతుంది. ఆ కిరణాలు చూడండి, అట్లా ఏదో పెయింట్ వేసినట్టు ఆరెంజ్ కలర్ నీలిరంగు మీద ఆరెంజ్ కలర్ బ్రష్తో ఇట్లా పెయింట్ వేశారా అన్నట్టుగా అనిపించింది. ఇది మీకు కూడా నచ్చుతుందని నేను వీడియో తీశాను. ఇప్పుడు కోవిడ్ కదండి, బయటకు ఎక్కడికి వెళ్ళడానికి అవకాశాలు లేవు కదా, ప్రతిరోజు సాయంత్రం ఇదే పనిగా ఉంటుంది మాకు. సాయంత్రం అయ్యేసరికి పైకి రావడం, మొక్కలకు కాస్త నీళ్లు పోయటం. ఇదిగో మా బాబేమో మంచాలు కుర్చీలు అవన్నీ వేస్తాడనమాట, సెట్ చేస్తాడని అక్కడ కాసేపు కూర్చోడానికి కబుర్లు చెప్పుకోవడానికి. ఇక వాళ్ళేదో ల్యాప్టాప్లో కాసేపు మాట్లాడుకుంటూ ఆడుకుంటూ ఉంటారు, పాపను బాబును కాసేపు చదువుకుంటూ ఉంటారు. ఇక వాళ్ళకి కావాల్సిన స్నాక్స్ ఇలాంటివి ఏదైనా చేసి పెడుతుంటా నేను. తర్వాత పావురాలకు కొన్ని గింజలు వేయడం, కొంచెం వాటర్ పెట్టడం, మొక్కలకు నీళ్లు పోయడం, చిన్నగా వాకింగ్ చేయడం, ఇక ఇదో కాలక్షేపంగా ఉంటుంది ప్రతిరోజు మాకు ఇక్కడ. ఇంకెంతకన్నా ఏం చేయలేం కదా కోవిడ్ పరిస్థితుల్లో. మరి ఈరోజు మా మ్యారేజ్ డే కదా, కొన్ని ఫొటోస్ మీకోసం పెడుతున్నాను చూడండి. సరదాగా, కేవలం సరదా కోసమేనండి. మీ విషెస్, బ్లెస్సింగ్స్ నాకు చాలా సంతోషాన్ని ఇస్తాయండి. నీవుంటే వేరే కనులెందుకు, నీకంటే వేరే బ్రతుకెందుకు, నీ బాటలోని అడుగులు నావి, నా పాటలోని మాటలు నీవి. నీవుంటే వేరే కనులెందుకు, నీకంటే వేరే బ్రతుకెందుకు, నీ బాటలోని అడుగులు నావి, నా పాటలోని మాటలు నీవి. నీవుంటే వేరే కనులెందుకు.